రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఫోన్ చేయలేదు అని చెప్పి మాట్లాడారు, ఫోన్ చేసి విషెస్ చేయలేదు, విష్ చేయలేదు. ట్విట్టర్లో పెట్టాడు కమ్మ బెస్ట్ విషెస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో పెట్టారు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీని అండ్ ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చొని పని చేయటానికి కాదు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము అది జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా, మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు, మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం, అక్కడ ఎవరు గెలుస్తారు ఎవడు ఓడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎగబడిపోవటం ఉండదు, దూరం వెళ్ళిపోవటం ఉండదు, ఆయన ఒక లిమిట్స్లో ఉంటాడు. ట్విట్టర్లో పెట్టాడు ఆయనకు అభినందనలు అని చెప్పి ఆయన ఫోన్ చేసి అభినందించలేదు. ఆయనకంటే కేసీఆర్ గారు తొంటిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు. ఈయన తొంటేం ఇరగలేదు కదా, ఈయన వెళ్ళి పరామర్శించారు అవటాకి. కొంతమంది టీడీపీ అదేవిధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేని లాక్కునే ప్రయత్నం చేశారు, అందుకే ప్రకృతి బ్యాలెన్స్ చేసిందన్నట్టు వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ చేయటం ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు. ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి. అక్కడి నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం, ఈ రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా, రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా, వాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమనండి. ఊరిని ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు, ఏం దీనికి ఫోన్ చేసేది. ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి, నాకు ఫోన్ చేయలేదు, నన్ను వచ్చి కలవలేదు, ఎందుకు ఫోన్ చేస్తారు, ఎందుకు వెళ్ళి కలుస్తారు. ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక రకంగా ఉంటుంది. మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు, కౌంటింగ్ టప్పటప్ప ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చూడడం. మాకు ఆ పరిస్థితి లేదు, మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులనో పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మాకు ఇక్కడ మా రాష్ట్రమో మా రాష్ట్ర పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్లోనే మేము ఉంటాము. మాకు ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు పార్టీ ఉంది కదా, ఎందుకు తీసాం వద్దనుకునే కదా. ఒక ఎంపీ గెలిచాం, ఖమ్మం జిల్లాలో 3 ఎమ్మెల్యేలు గెలిచాం, మేము పోటీ చేసిన ప్రతి చోట 40,000 50,000 ఓట్లు వచ్చినాయి, అయినా కూడా వద్దనుకుని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం, మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో. మళ్ళీ ఇప్పుడు ఏదో నా ఇవన్నీ కూడా ఏబిఎన్ రాధాకృష్ణ పని పాట లేకుండా అక్కడ ఒక సొల్లు ఎకిలి పురాణం అని ఒకటి పెట్టి ఆ ఎకిలి ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం ఇవన్నీ పెద్ద మాట్లాడుకుంటుంది. షర్మిల గారు, షర్మిల గారికి ఏపీలో పూర్తి సపోర్ట్ అందిస్తాను, ఏపీలో షర్మిల గారికి పూర్తిగా సపోర్ట్ అందిస్తాను. ఎవరు? రేవంత్ రెడ్డి. రేపు వచ్చేయండి, లేకపోతే ఆయన్ని వచ్చి ఇక్కడ పేషెంట్ అవ్వమనండి. రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు, లేకపోతే అక్కడికి ముఖ్యమంత్రి బాగా రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వమనండి. ఇప్పుడు వాళ్ళ పార్టీకి వాళ్ళు అందించుకోక ఎవడికి అందిస్తాడు? ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మిల గారికి అందించాల్సిందే కదా, తప్పదు కదా.